ఒకసారి ఆత్మగౌరవం దెబ్బతిన్నాక ఎవరి వెనుక తిరగడం తమ వల్ల కాదన్నారు గన్నవరం వైసీపీ నేత దుట్ట రామచంద్రరావు. వల్లభనేని వంశీ తన సొంత వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో పాత నేతలను తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్న దుట్ట రామచంద్రరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సీఎంఓ కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే దుట్ట రామచంద్రరావు గారు, డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారు, ధనంజయ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించి వచ్చారు. ప్రస్తుతం ఏం మాట్లాడారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గన్నవరంలో వంశీతో కలిసిపోలేకపోతున్నాం అంటున్నారు, కారణం ఏంటంటారు? మొట్టమొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఆయనతో కూడా ఉన్నాం మేము కొద్ది కాలం పాటు. తర్వాత ఏంటంటే పోకడలో ఆయన దగ్గర మూడు వర్గాలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఒక వర్గం ఏంటంటే ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళనే ముందు పెట్టుకుని ఆర్థికంగా వాళ్ళనే ముందు పెట్టుకుని నడిపించుకునేటువంటి పరిస్థితి. ఆర్థికంగా ముందు పెట్టుకోమని మేమే చెప్పాము, నీకు ఎట్టకాలం చేసుకుని రాజకీయంగా మాత్రం పదేళ్ళ నుంచి జెండాలు మోసిన వాళ్ళు ఉండాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది కొద్దిగా ఇబ్బంది అనిపించి నేను అక్కడి నుంచి కొంచెం స్లో అవడం జరిగింది. అధిష్టానం వాళ్ళు పిలిస్తే జరిగిన విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది. అధిష్టానం ఏముందంటే అన్నీ కూలంకషంగా విన్నారు, సావధానంగా విన్నారు. మళ్ళీ మేము పిలుస్తాం, ఇంకోసారి రండి అని చెప్పారు. అంటే నేటివ్ వైసీపీ కార్యకర్తలకి తగిన గౌరవం లభించట్లేదంట అనే నా ఉద్దేశం. అనే నా ఉద్దేశమే కాదు, అక్కడ కాన్స్టిట్యూన్సీలో చాలామంది వైసీపీ కార్యకర్తలు అదే బాధలో ఉన్నారు. ఇప్పుడు శివభరత్ రెడ్డి విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, అతను ఇన్వాల్వ్ అవుతున్నాడని. కారణం ఏంటంటారు? అతను ఇన్వాల్వ్ కాకూడదా ఏంటి? అంటే శివభరత్ రెడ్డి నా ఎలక్షన్స్లో కూడా పనిచేశాడు వైసీపీ తరఫున, వెంకట్రావు ఎలక్షన్స్లో కూడా వైసీపీ తరఫున పనిచేశారు. స్వయంగా ఆయన భార్య ఇప్పుడు జడ్పీటీసీ గుంటూరు మండలానికి, ఆవిడ కృష్ణా జిల్లాలో ఇనానమస్గా ఎలక్ట్ అయిన ఇద్దరులో ఆవిడ ఒకటి. మరి అట్లాంటి పరిస్థితుల్లో శివభరత్ రెడ్డిని మరి అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు, మరి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని ఇన్ఛార్జ్గా పెడతారనే సంశయం కూడా ఇప్పుడు గన్నవరం ప్రజలందరూ ఎదురు. అభిప్రాయం లేదు, అభిప్రాయం లేదు నాకు. అంటే 2024లో ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? నాకు అసలు ఏ అభిప్రాయం లేదు, మళ్ళీ వాళ్ళు పిలుస్తానన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. అది స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు తీరిన అన్యాయం జరుగుతుంది, అందుకే తాను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మూడు వర్గాలు ఉన్నాయి. ఒకవైపు అనుకూలంగా ఉన్న టీడీపీ నుంచి వచ్చిన వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది తప్ప నేటివ్గా వైసీపీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆయన చెప్తున్నారు.